హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ రెసిపీ అండి, యాపిల్ కేర్. ఇలా యాపిల్ కానీ మీరు తిన్నట్టయితే మీకు యాపిల్ అంటే ఇష్టం లేకపోయినా కూడా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. ముందుగా రెండు మీడియం సైజ్ యాపిల్స్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలండి, స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. సో ఇలా గ్రేట్ చేసుకున్నట్టయితే మనకి యాపిల్ కీర్ అనేది చాలా నైస్గా వస్తుంది. సో చూసారు కదా ఎంత క్విక్గా గ్రేటర్ సాయంతో నేను గ్రేట్ చేసుకున్నాను. సో ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి, అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ నేను ఇక్కడ నార్మల్ మిల్క్నే యూజ్ చేశాను. ఆ పాలు మరుగుతున్న లోపు మనం యాపిల్ తరుగుని ఫ్రై చేసుకోవాలండి. ఈ యాపిల్ తరుగు ఫ్రై చేసుకున్నట్టయితే ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పైకి ఇలా తేలుతుంది. అలానే అలా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే యాపిల్ బాగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ నిదానంగా నేను కలుపుతున్నాను. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. బాగా ఫ్రై అయినట్టయితే యాపిల్ కీర్ మంచి టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ నస్తుందంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా బెటరే. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా. అలానే 1 టేబుల్ స్పూన్ షుగర్ నేను యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ స్వీట్ మీకు నచ్చుతుంది, అదే ఈ కీర్ మీకు నచ్చుతుంది. మీకు ఏ కీర్ అంటే బాగా ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇప్పుడు పాలు మరిగాయి కదా, ఆ పాలుని ఈ యాపిల్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వాలి. అలానే మన కీర్కి గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ నెయ్యిని కొంచెం యాడ్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, అలానే కిస్మిస్ని కూడా యాడ్ చేశాను. నెయ్యిలో స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్కి మంచి టేస్ట్ ఆర్ అరోమా యాడ్ అవుతుంది. సో మధ్య మధ్యలో ఈ కీర్ని కూడా కలుపుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. చూసారు కదా, అలా కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నాకు అది పెద్ద మోటివేషన్ అవుతుంది. చూస్తున్నారు కదా, అలానే ఈ కీర్ మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి, వాళ్ళకు కూడా ఈ అమేజింగ్ టేస్ట్ని ట్రై చేస్తారు. ఇన్ కేస్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డ్రై నట్స్ని యాడ్ చేసుకున్నానండి. డ్రై నట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. మనం షుగర్ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు టేస్ట్ సరిపోయిందా లేదా ఇంకేమైనా షుగర్ ఇంకా యాడ్ చేయాల్సి వస్తుందా అని కొంచెం టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లో కానీ షుగర్ సరిపోకపోయినట్టయితే యాడ్ చేసుకోండి. ఫైనల్లీ ఫ్లేవర్ కోసం నేను ఎలాచీ షుగర్ని పౌడర్ చేశానండి, ఆ పౌడర్ని ఇక్కడ యాడ్ చేశాను. ఎలాచీ ఫ్లేవర్ యాడ్ అవ్వడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, అలా దగ్గర పడుతుంది. అంతేనండి, ఎంత సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీయెస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ యాపిల్ కీర్. ఈ యాపిల్ కీర్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. Thanks for watching. Please do like, comment, share with your friends and do subscribe for more videos. See you in the next video.